Hi, this is Venkis Academy. Today that I'm very happy about launching of Venkis Academy app. I'm going to inform you with pleasure. So today is a good day about the launching of the app of the Venkis Academy. The aim of this Venkis Academy, it could not disturb your regular activities of the education, which is competitive exams. Iroju ee Venkis Academy app లాంచ్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే, బికాస్ ఆఫ్ కరోనా, ఈ కరోనా మూమెంట్లో దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎదర్ ఇట్ ఇస్ కన్సర్న్ టు బ్యాంక్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, కానిస్టేబుల్ ఎస్ఐ కావచ్చు, ఏదైనా కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా వారి యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎడ్యుకేషన్ అనేది డిస్టర్బ్ కాకూడదు అనే ఉద్దేశంతో, రెగ్యులారిటీ అయ్యే ఉద్దేశంతో ఈ యాప్ని మేము డెవలప్ చేసాము. జస్ట్ ఫర్ ద ఫాస్ట్ 4 మంత్స్లో మేము కష్టపడి నేషనల్ వైడ్ యాప్ని డెవలప్ చేసాము. నాట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అనమాట, సో హిందీలో కూడా ఉంది ఈ యాప్ యొక్క క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పార్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఏంటంటే, ఒక ఈ యాప్లో ఉండే స్పెషాలిటీ, దెర్ ఆర్ నంబర్ ఆఫ్ యాప్స్ ఇన్ త్రూఅవుట్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎన్నో యాప్స్ ఉన్నాయి, మరి ఈ వెంకీస్ యాప్ ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి, యాప్ యొక్క ఉద్దేశం ఏంది? సి, ప్రతి ఒక్కరూ యాప్స్ ఎన్నో ఉంటాయి, మాకన్నా క్వాలిటీ ఉన్నటువంటి, మాకన్నా తక్కువ ఉన్నట్టు ఉంటాయి. బట్ ద థింగ్ ఈస్, ఈ 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మా టీమ్, వాళ్ళ మొత్తం 2 డికేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎదర్ ఇస్ కన్సర్న్ రీజనింగ్ పార్ట్ కావచ్చు, అర్థమెటిక్ కావచ్చు, జనరల్ ఇంగ్లీష్ పార్ట్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ పార్ట్ కావచ్చు, మార్కెటింగ్ కాన్సెప్ట్ కావచ్చు, కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన కావచ్చు, ఇవన్నీ ఇక్కడ డికేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండే ఫ్యాకల్టీ టీమ్ కన్సిడర్ మాకు ఉన్నారు ఇక్కడ. ఆ ఉద్దేశంతో మేము ఈ ప్లాట్ఫామ్ని మేము లాంచ్ చేసాం ఈరోజు. ఇక్కడ మనకి ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే, గూగుల్లో మనము ప్లేస్టోర్కి వెళ్ళి వెంకీస్ అకాడమీ, ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ VENKIKI అపాస్ట్రోఫై S అకాడమీ ACADEMY, ఈ అన్ని లెటర్స్ మనకి యాప్స్ కొడితేనే మనకి యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ మీకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం కష్టమైతే, ఇప్పుడు మేము ఇచ్చే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది, ఆ డిస్క్రిప్షన్ దగ్గర లింక్ ఉంటుంది, ఆ లింక్ని మీరు క్లిక్ ఇస్తే చాలు, ఆటోమేటిక్గా మీకు యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మనకి చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి ఈ యాప్లో. వాట్ ఈస్ ద స్పెషాలిటీ దిస్ యాప్ అన్నమాట, ఎన్నో యాప్స్ ఉన్నాయి కదా, మీ స్పెషాలిటీ ఏంది? సో మా స్పెషాలిటీ అనేది ఇక్కడ మేము ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ అవర్ యాప్, వెంకీస్ అకాడమీ యాప్. ఇక్కడ మనకి ఫస్ట్, ఈరోజు ఆన్లైన్ ఎగ్జామ్స్లో టైం ఫ్యాక్టర్, ఎవరైనా ఒక ఆస్పిరెంట్ నేషనల్ వైడ్ కానీ స్టేట్ లెవెల్ కానీ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ అవ్వాలి లేదా టు రీచ్ ద టార్గెట్ అనమాట. సబ్జెక్ట్ ఉండడం కాదు, ఇన్ టైంలో ఎగ్జామ్ చేసే విధంగా కావాలి. సో ఇక్కడ నాలెడ్జ్ కావాలి, ఎఫిషియన్సీ కావాలి, ఈ రెండు కావాలంటే కేవలం కోచింగ్ సెంటర్స్కి వెళ్తే సరిపోదు, లేదు ఓన్లీ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ రాస్తే సరిపోదు. క్లాసెస్ వినాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఇన్ టైంలో చేయాలి, అది కూడా ఆన్లైన్లో చేయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చూసుకోవాలి, ఇవన్నీ పార్ట్ ఆఫ్ అవర్ కోచింగ్ అనమాట, టు రీచ్ ద టార్గెట్ అనమాట. ఆ ఉద్దేశంతో బేస్ చేసుకొని ఇక్కడ మీకు మేము ఫస్ట్ ఎగ్జామ్స్కి ప్రయారిటీ, నెక్స్ట్ ఎగ్జామ్స్తో పాటు నాలెడ్జ్ కూడా షేర్ చేయడం అనమాట. ఫస్ట్ ఎగ్జామ్స్కు వస్తాం మన యాప్లో. సో ఫస్ట్ మనకి అబౌట్ అస్ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట మన స్ట్రీమ్లో. నెక్స్ట్ స్ట్రీమ్ ఏంటంటే మనకి ఎగ్జామ్స్ స్ట్రీమ్ ఉంటుంది అనమాట. ఈ ఎగ్జామ్స్లో ఏంటంటే మనకి ఎన్ని రకాల నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ ఉన్నాయో, లైక్ బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, అలాగే రైల్వేస్ కావచ్చు, నెక్స్ట్ ఎల్ఐసి ఎగ్జామ్స్ కావచ్చు, జిఐసి ఎగ్జామ్స్ కావచ్చు, ఇది కాకుండా సెంట్రల్ ఎగ్జామ్స్ అనమాట, ఇంకా ఎస్ఐ ఎగ్జామ్స్ కావచ్చు, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏదైనా సరే, అయితే ఇట్ ఇస్ కన్సర్న్ టు స్టేట్ లెవెల్ కావచ్చు, లేదా నేషనల్ ఎగ్జామ్స్ కావచ్చు, అన్నిటికి సంబంధించిన మనకి ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్క దానికి మేము ఎగ్జామ్స్ క్వశ్చన్స్ని మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్లో పెట్టున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సార్, బ్యాంక్స్ ఎగ్జామ్స్ అంటున్నారు, బ్యాంక్ ఎగ్జామ్స్లో ఏముంటాయి? బ్యాంక్స్ని మనం ఆల్రెడీ చెప్పున్నాం మీకు, బ్యాంక్స్ ఎగ్జామ్స్ని మనం 3 టైప్స్కి డివైడ్ చేసుకోవచ్చు. ఎస్బీఐ కన్సర్న్ ఒకటి, ఐబీపీఎస్ కన్సర్న్ ఒకటి, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఒకటి. సపోజ్ ఎస్బీఐకి వచ్చామనుకోండి, ఎస్బీఐలో ఏముంటాయండి? ఎస్బీఐలో క్లర్క్స్ ఉంటాయి, ఎస్బీఐ పీఓస్ ఉంటాయి. మరి మీకు మీ యాప్లో ఏముంది సార్ అని అడిగితే మీరు అడగచ్చు. మేము ఎస్బీఐ ఫిలిమ్స్ వారికి మొత్తం మామూలుగా మాకు స్ట్రీమ్స్ 16 స్ట్రీమ్స్ ఉన్నాయి. ఆ 16 స్ట్రీమ్స్లో ఎస్బీఐ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఫిలిమ్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక 20 ఎగ్జామ్స్ అనమాట, ఒక్కొక్కటి 1/2 అవర్, 45 మినిట్స్, 25 మినిట్స్ అట్లా డ్యూరేషన్ ఆఫ్ స్పాన్ అనమాట. అంటే ఎస్బీఐ క్లర్క్ వరకే, ఫిలిమ్స్ వరకే మనకి ఒక 20 ఎగ్జామ్స్, అలాగే ఎస్బీఐ మెయిన్స్ ఫిలిమ్స్లో, మెయిన్స్ ఫిలిమ్స్ తర్వాత మెయిన్స్ అనమాట. అంటే ఎస్బీఐ క్లర్క్లో ఫిలిమ్స్కి సపరేట్గా, మెయిన్స్ సపరేట్గా, అలాగే
ఎస్బీఐ పీఓస్లో ఫిలిమ్స్ సపరేటు ఒక 20 ఎగ్జామ్స్, ఎస్బీఐ మెయిన్స్ అనమాట ఒక 15 ఎగ్జామ్స్, అలాగే ఐబీపీఎస్ కన్సర్న్డ్ అనమాట. ఐబీపీఎస్ మనకేముంది, క్లర్క్స్ ఉంది, పీఓస్ ఉంది, స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉంది. ఐబీపీఎస్ క్లర్క్స్కి వచ్చామనుకోండి, ఐబీపీఎస్ క్లర్క్స్లో మళ్ళీ ఫిలిమ్స్ మెయిన్స్, ఫిలిమ్స్లో ఒక 15 ఎగ్జామ్స్, మెయిన్స్లో అదే, మెయిన్స్లో 20 ఎగ్జామ్స్. ఇట్లా మనము నంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దానికి 20-25 అట్లా ఇచ్చేస్తున్నాం. అంటే ఓవరాల్గా బ్యాంక్ ఎగ్జామ్ తీసుకున్నాం అంటే ఒక 100 దాటిపోతుంది, ఓన్లీ బ్యాంక్ ఎగ్జామ్సే. అలాగే ఎస్ఎస్సి తీసుకుంటాం మనం, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. ఈ ఎస్ఎస్సిలో మనకి మల్టీటాస్కింగ్ సెక్షన్ ఆఫీసర్స్ ఉన్నాయి, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఉంది, సిజిఎల్ ఎగ్జామ్ ఉంది. ఈ మల్టీటాస్కింగ్ సెక్షన్లో మనకి ఫిలిమ్స్ ఉంది, మెయిన్స్ ఉంది. ఫిలిమ్స్ సంబంధించిన ఎగ్జామ్స్ పెట్టాం, మెయిన్స్ సంబంధించిన ఎగ్జామ్స్ పెట్టాం, క్వశ్చన్ పేపర్స్ అనమాట. ఆన్లైన్ ఎగ్జామ్లో మీరు దీన్ని ఇఫ్ యూ షో ద పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ టెస్ట్ అనమాట, ఎక్స్ట్రాడనరీ నాలెడ్జ్ మీరు గెయిన్ చేయొచ్చు అనమాట. అలాగే ఎస్ఎస్సి కన్సర్న్లో మనకి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఉంది, సిహెచ్ఎస్ఎల్ మళ్ళీ ఫిలిమ్స్ ఉంది, టైర్ 1 నుండి టైర్ 2 ఉంది. టైర్ 1 ఎగ్జామ్స్ మోడల్స్ పెట్టినాం, టైర్ 2 ఎగ్జామ్స్ మోడల్స్ పెట్టినాం. అలాగే సిజిఎల్ కోసం, సిజిఎల్లో టైర్ 1 టైర్ 2 కాన్సెప్ట్ అనమాట. సిజిఎల్ ఫిలిమ్స్ మెయిన్స్ అంటారు, సిజిఎల్లో ఫిలిమ్స్ ఎగ్జామ్స్ పెట్టాం, మెయిన్స్ ఎగ్జామ్ ఇలా. అలాగే ఎల్ఎస్సీ ఎగ్జామ్స్ తీసుకుంటాం, ఎల్ఎస్సీలో మళ్ళీ ఫిలిమ్స్ మెయిన్స్ పెట్టినాం. ఇలా మేము ఒక్కొక్క ఎగ్జామ్కి మోడల్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని మ్యాక్సిమం పెట్టినాం. సో ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ మోర్ దాన్ 60 మెంబర్స్ ఆఫ్ టీమ్ అల్యూమిని వాళ్ళందరూ తయారు చేస్తున్న కాన్సెప్ట్ అనమాట. మంచి ఎక్స్ట్రాడినరీ వర్త్ ఉండే బిట్లు అనమాట. సో కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా మీకు ఇది అడ్వాంటేజ్ అండి. అంటే మనకి చేతుల కళ్ళ ముందే ప్రపంచం ఉంటుందన్నమాట. ఎగ్జామ్స్ ఎప్పుడు అప్డేట్లు మీకు, ఈ ఎగ్జామ్స్ అని మీరు రాసుకోవడం, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ వెళ్తున్నా, వాళ్ళు జర్నీ చేసేటప్పుడు అయినా సరే, ఇంట్లో కూర్చున్నా సరే, మీరు ఎక్కడో వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు. చేతుల్లోనే మనకి ప్రపంచం ఉంటుంది, మన ప్రపంచం మనట. మనం చేయాల్సిన పని మన చేతులు ఉంటుంది కాబట్టి కళ్ళ ముందు మీరు కూర్చొని, నంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇఫ్ యూ షో ద పర్ఫార్మెన్స్ ఆఫ్ వీ క్యాన్ రీచ్ ద టార్గెట్ అనమాట. అది మా ఎగ్జామ్స్ స్ట్రీమ్ నెంబర్ 1. నెంబర్ 2 మనకి ఇంకొక జోన్ ఉంది, అది దాని ఏంటంటే నాలెడ్జ్ జోన్ అనమాట. ఈ నాలెడ్జ్ జోన్లో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం, మార్క్స్ పెరగదు. ఆ మార్క్స్ పెరగేసరికి ఏమవుతుంది, ఇంకా నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోవాలి. ఒక మార్కులు పోతుంది, రెండు మార్కులు పోతుంది, ఎగ్జామ్స్ టైం రావట్లేదు అంటాం. సో ఈ నాలెడ్జ్ జోన్ మనకి రావాలి. నాలెడ్జ్ జోన్ రావాలంటే మనం అప్డేట్ వర్షన్ ఉండాలి, కొత్త క్వశ్చన్స్ పెడుతూ ఉంటాం అప్పటికప్పటికి. సో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనమాట, త్రూ అవుట్ నేషనల్ వైడ్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్, స్టేట్ వైడ్ ఈవెంట్స్, ఇవన్నీ మొత్తం కలిపి మనకి ఆ నాలెడ్జ్ జోన్లో వచ్చేస్తాయన్నమాట. ఈ కరెంట్ అఫైర్స్ అప్డేట్ మీకు ప్రతిరోజు 2 అవర్స్కి, 3 అవర్స్కి, 4 అవర్స్కి మేము అప్డేట్ చేస్తూనే ఉంటాం. అప్డేట్ మీకు వర్షన్లో వీ కెన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు మీ నాలెడ్జ్ జోన్ నుంచి అనమాట. అలాగే మనకి ఎడ్యుకేషన్లలో డిస్కషన్స్ పాటు ఉన్నాయి. ఎడ్యుకేషన్ డిస్కషన్స్లో నాట్ ఓన్లీ ఇప్పుడు నేను చెప్పినే కాదు, సివిల్స్ కన్సర్న్లో కూడా మీకు అన్ని డౌట్స్, యూ కెన్ మనకి మొత్తము నేషనల్ వైడ్ ఎంతోమంది బిగ్ 2 డిగ్రీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, 3 డిగ్రీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మొత్తం టోటల్ ఫ్యాకల్టీ ఉంటారు. వాళ్ళందరూ మీకు డౌట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మీ మనమే కాదండి, త్రూ అవుట్ ఇండియా వైడ్ మనకి ఎంతోమంది ఉంటారు, వాళ్ళందరూ డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఆ ఎడ్యుకేషన్ డిస్కషన్స్ పాటు, గ్రూప్ డిస్కషన్స్ పాటలో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి, ఈ జస్ట్ ఇఫ్ యూ ఎక్స్పోజ్ అనమాట, దానికి సంబంధించిన ఆన్సర్ పెడుతూ ఉంటారు. షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట ఆ ఎడ్యుకేషన్ డిస్కషన్స్ పాటలో. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఈ టెక్నికల్ యాప్టిట్యూడ్ జోన్ ఒకటి ఉందండి. దీనిలో మనకి ఏంటంటే అబౌట్ కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట. ఈరోజు ప్రపంచం అంతా కంప్యూటర్ నడుస్తుంది, ఏ ఎగ్జామ్స్ కన్నా సరే కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం. సో ఈ కంప్యూటర్ నాలెడ్జ్ మొత్తం మీకు ఓవరాల్గా అన్ని క్వశ్చన్స్ అన్ని పెట్టున్నారు. ఇన్ అడిషన్ టు టెక్నికల్, అలాగే జనరల్ అవర్నెస్ ప్రోగ్రామ్ అనమాట. జనరల్ అవర్నెస్ అంటే ఇప్పుడు బ్యాంకింగ్ ఎగ్జామ్స్, బ్యాంకింగ్ సర్వీస్, బ్యాంకింగ్ టెర్మినాలజీ, బ్యాంకింగ్ ఏ కంపెనీతో మెర్జ్ అయింది, ఇటువంటివన్నీ అప్డేట్లు మనకి అవన్నీ బ్యాంకింగ్ అవర్నెస్లో మీకు జనరల్ అవర్నెస్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ మీకు స్టడీ జోన్ ఒకటి ఉంటుందండి. ఈ స్టడీ జోన్లో మేము మా యొక్క వీడియోస్ని మీకు అన్ని అప్లోడ్ చేస్తుంటాం. అది యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇంకెదర్ కావచ్చు, అప్లోడ్ చేసినవన్నీ చాప్టర్ వైజ్ అనమాట. మీకు అన్ని ఆ స్టడీ జోన్లో మేము వాల్యుబుల్ వీడియోస్, మీకు వాల్యుబుల్ వీడియోస్ అనమాట, మీ యొక్క లైఫ్ని టార్గెట్ చేసే వీడియోస్ అనమాట. దట్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్ అనమాట. అటువంటి వీడియోస్ నేను వాల్యుబుల్ వీడియోస్ని మేము మీకు పెడుతుంటాం. రిగార్డింగ్ ఫర్ దిస్ ఇవన్నీ ఇన్ని ప్రొవైడ్ చేస్తున్నాం మేము. ఇందుకుగానే మీరు సింగిల్ రూపీ కూడా మాకు పే చేయాల్సిన అవసరమేం లేదు. జస్ట్ ఇట్స్ ఫ్రీ ఆఫ్ ద యాప్ అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. కాబట్టి ఇటువంటి డబ్బులు లేని, ఒక రూపాయి కూడా లేదు మీకు. బట్ నాలెడ్జ్ మాత్రం మీకు మీ లైఫ్ మొత్తాన్ని డిసైడ్ చేసే ఒక యాప్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. అందువల్ల మై హార్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ డౌన్లోడ్ చేసే యాప్, నాట్ ఓన్లీ యువర్ సెల్ఫ్, ప్లీజ్ పాస్ అ మెసేజ్ టు యువర్ ఫ్రెండ్స్, ఎల్డర్స్ ఆల్సో. మీ ఫ్రెండ్స్కి ఎంతోమంది ఉంటారు పాపం, వాళ్ళకి ఆ మెసేజ్ ఒకసారి ఇవ్వండి. అప్డేట్ వర్షన్ మేము నోటిఫికేషన్ చేతిపడతాయి మీకు, అది ఇన్ఫామ్ చేస్తూ పంపిస్తూ ఉంటాం, మెసేజ్ అలర్ట్లో పంపిస్తూ ఉంటాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఈ యాప్ యొక్క నెసెసిటీ ఇప్పుడే కాదు, మీకు లాంచ్ చేసిన తర్వాత మీకు దానికి నెసెసిటీ, దానికి వాల్యూ తెలుస్తుంది. ఎట్లా యూజ్ అవుతుంది మీ డైలీ లైఫ్లో, మీకు ఇది ఒక పార్ట్ అయిపోతుంది అనమాట. మేము ఇచ్చే వీడియోస్ మీకు
వాట్ ఎవర్ దట్ నోటిఫికేషన్స్ కావచ్చు, దాని యొక్క సిగ్నిఫికెన్స్ కావచ్చు, మీకు మొత్తం క్వాలిటీ ఆఫ్ ప్రొవైడ్ చేస్తాం. ఐ కెన్ గివ్ ద అష్యూరెన్స్, ఐల్ గివ్ ద ప్రామిస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ద ఆస్పిరెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ రిమెంబర్ టు గివ్ దిస్ వీడియో అ బిగ్ థమ్స్ అప్ అండ్ సబ్స్క్రైబ్ డౌన్ బిలో టు అవర్ ఛానల్. ల్యాండ్ టు యువర్ డ్రీమ్ జాబ్ త్రూ వెంకీస్ అకాడమీ.